హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ రెసిపీస్ నేను మీ హైమ ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లీ చిక్కీ చేయబోతున్నానండి పల్లీ చిక్కీ అంటే పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో ఇష్టం కదా కానీ కొందరికి చేయడం తెలియదు పర్ఫెక్ట్గా చేయడం తెలియదు చేయడం తెలియదు అనే కంటే పర్ఫెక్ట్గా చేయడం తెలియదు నేను చూపించిన విధంగా చేశారు అంటే అచ్చంగా మనం స్వీట్ షాప్లో తెచ్చుకుంటే ఎలా ఉంటుందో ఎంత క్రంచీగా ఉంటుందో ఎంత టేస్టీగా ఉంటుందో అచ్చంగా అలాగే వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు తయారీ విధానం ఎలా తయారు చేయాలో చూసేద్దాం పల్లీ చిక్కీ కోసం నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను మీరు ఏ కప్పుతో అయినా ఒక కప్పు మెజర్ చేసి తీసుకోవచ్చు ఇలా ఒక కప్పు పల్లీలు తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి వీటిని మనకి టేస్ట్ అనేది పల్లీలు వేయించుకోవడంలోనే ఉంటుందండి పల్లీలు ఎంత బాగా వేగితే లోపల నుంచి ఎంత బాగా వేగితే అంత బాగుంటాయి ఇప్పుడు వీటిని చల్లార్చి పొట్టు తీసి పలుకుల్లాగా చేసి పెట్టేసుకోవాలి తర్వాత నేను స్టవ్ ఆన్ చేసి మళ్ళీ కడాయి పెట్టుకున్నాను చూడండి ఇలా పప్పుల్లాగా చేసి పెట్టేసుకున్నాను పల్లీలని ఇప్పుడు ఒక కప్పు పల్లీలకి నేను ముక్కాలు కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోతుందండి ముక్కాలు కప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది ఈ మెజర్ అనేది మీరు ఒకవేళ రెండు కప్పులు పల్లీలు తీసుకున్నారు అంటే ఒకటిన్నర కప్పు వేసుకోవచ్చు దీంట్లో వాటర్ అస్సలు ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదండి వాటర్ వేయకుండా సిమ్లోనే ఉంచాలి స్టవ్ని మీడియంలో కూడా పెట్టకూడదు సిమ్లో ఉంచి ఇలా కలుపుకుంటూ ఉన్నాము అంటే దాని అంతటా అదే కరుగుతుందనమాట బాగా పాకంలాగా వస్తుంది మనకి ఈ వీడియో చూసారంటే పర్ఫెక్ట్గా చేయొచ్చండి మీరు పక్కగా వచ్చేస్తుంది మీకు స్వీట్ షాప్లో లాగా ఇది పాకం అనేది చూసుకుంటూ ఉండాలి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి కరెక్ట్ పాకం చూసుకొని చేసాము అంటే పర్ఫెక్ట్గా మనకు వచ్చేస్తుంది ఇలా కరిగిన పాకాన్ని మనం నీళ్ళల్లో వేసి జస్ట్ ఒక నాలుగైదు సెకండ్లు అలా ఉంచాము అంటే మనకి తెలుస్తుంది అనమాట చూడండి చాలా మెత్తగా వచ్చింది ఇప్పుడు అంటే మనకి చాలా టైం పడుతుంది ఇంకొంచెం టైం పడుతుంది చాలా కాదు తొందర తొందరగానే రెడీ అయిపోతుందండి పాకం ఏమి ఎక్కువ టైం తీసుకోదు మనకి పల్లీలు వేయించుకోవడమే కొంచెం లేట్ అవుతుంది అంతే సిమ్లో ఉంచి వేయించుకోవాలి కాబట్టి చూడండి ఇంకోసారి చూపిస్తున్నాను ఇది ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది కానీ పర్ఫెక్ట్గా సరిపోయేంత రావట్లేదన్నమాట అంటే మనకి కొంచెం ఇలా తుంచాము అంటే క్రంచి క్రంచిగా విరిగిపోవాలి ఇక్కడ కొంచెం సాగినట్లుగా వస్తుంది బంకలాగా అంటే మనకి ఇంకా కొంచెం పాకం కావాలన్నమాట పర్ఫెక్ట్గా పాకం వస్తేనే మనకి బయట స్వీట్ షాప్లో తెచ్చుకుంటే ఎలా ఉంటాయో టేస్ట్ అలాగే వస్తాయి చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా మనకి విరిగిపోతుంది అంటే క్రంచిగా చూడండి ఎలా ఎట్లా విరిగి వచ్చేస్తుందో మనం తుంచాము అంటే ఇలా కరెక్ట్గా విరుగుతుంది ఇప్పుడు మనకి పాకం రెడీ అయ్యిందని అర్థం అనమాట అలా విరిగింది అంటే సాగకుండా విరిగింది అంటే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ అలాగే షైనీగా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది చిక్కీ అనేది బాగా షైనీగా వస్తుంది అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు స్కిప్ చేసేయచ్చు నేనైతే వేస్తానండి తర్వాత అవి రెండు వేసేసి ఒకసారి కలిపి మనం ముందుగా వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలని ఇందులో వేసుకోవాలి వేసి మొత్తం అంతా బాగా కలిసిపోయేంత వరకు కలిపేసుకోవాలి నేను ముందుగానే ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకున్నానండి మనం స్టార్ట్ చేసేటప్పుడే ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టేసుకోవాలి ఇలా నెయ్యి రాసిన ప్లేట్లో మొత్తం పాకం మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఇది చేయి తగలకుండా వేసుకోవాలండి ఎందుకంటే చేతికి బాగా అంటుకుంటుంది అంటే అతుక్కుపోయినట్లుగా అవుతుందనమాట తీసుకోవడం కష్టం బాగా వేడిగా ఉంటుంది మనం చేసే పాకం కంటే కూడా వాటర్ వేసే చేసే పాకం కంటే కూడా ఇది చాలా వేడిగా ఉంటుంది ఇలా మీకు ఏదైనా అతుక్కున్నట్లు అనిపిస్తే స్పూన్కి కొంచెం నెయ్యి రాసి అలా చేసుకొని స్పూన్తోనే నెయ్యి రాసిన స్పూన్తోనే స్ప్రెడ్ చేసుకోవాలి మనకి ఎంత పలచగా కావాలంటే అంత పలుచగా స్ప్రెడ్ చేసి ఒకసారి తడిగా ఉండంగానే పచ్చి దాంట్లోనే కొంచెం అలా మనం ఏ సైజులో కావాలో ఆ సైజులో ముక్కలు చేసి పెట్టేసాము అంటే మనకి చల్లారితే రెడీ అయిపోతుంది చూడండి ఇదైతే చల్లారిపోయింది మీకు తొందరగా చల్లారేలా అనుకుంటే ఒక ట్వంటీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టారు అంటే చల్లారిపోతుంది లేదంటే ఒక గంట గంటన్నరసేపు బయట పెట్టినా కూడా చల్లారిపోతుందండి నేనైతే ఒక ట్వంటీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను చూడండి ఎంత ఈజీగా చెక్కలు అనేవి వచ్చేస్తున్నాయో మా వాళ్ళు ఆల్రెడీ సైడ్స్ మొత్తం తినేసారు కొంచెం నీట్గా వచ్చేస్తున్నాయి మనం ఊరికే అట్లా స్పూన్తో అలా అన్నా కూడా మనం కట్ చేసిన పీసులు అనేవి పర్ఫెక్ట్గా రాకపోయినా కూడా కొంచెం కట్ చేసి పెట్టేసినా కూడా అక్కడికి కట్ అయిపోయినట్లుగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి చూడండి టేస్ట్ కూడా మీకు పక్కాగా బయట తెచ్చుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఎందుకంటే మా ఇంట్లో అప్పుడప్పుడు బయట తెచ్చుకొని తినేవాళ్ళు ఇలా చేయడం మొదలుపెట్టాక అస్సలు బయట తెచ్చుకోవడమే మానేశారనమాట పర్ఫెక్ట్గా చేయడానికి చాలా కాలం పట్టిందండి వాటర్ వేస్ట్ చేస్తే ఇలా రాదు పాకం వాటర్ వేస్ట్ చేస్తే వాటర్ వేయకుండా చేయడం వల్ల ఇలా వస్తుంది ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Thank you.